ఏలియన్స్ 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 అవి ఉన్నాయి అన్నమాటే కానీ ఇప్పటివరకు వాటిని చూసిందే లేదు. మరీ ముఖ్యంగా కనీసం అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం ఈ ఏలియన్స్ పై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏలియన్స్ పై ఇప్పటివరకు చాలా రకాల వార్తలే వచ్చాయి. ఇక తాజాగా ఓ మహిళ చేసిన కామెంట్స్ పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ ఆమె ఏలియన్స్ పై చేసిన ఆ కామెంట్స్ ఏంటో మీరే చూడండి. బ్రిటిష్ దేశానికి చెందిన ఓ పౌలా స్మిత్ అనే మహిళ మాత్రం ఏలియన్లు ఉండడమేంటి, వాళ్ళు నన్ను 50 సార్లు కిడ్నాప్ కూడా చేశారంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు షాక్లోకి వెళ్ళిపోయారు. అదేంటి, ఏలియన్స్ ఏదో గ్రహంలో ఉన్నాయి అని అనుకుంటే ఈ మహిళ ఏంటి ఏకంగా తనను 50 సార్లు కిడ్నాప్ చేశాయి అంటుంది అని తలలు పట్టుకుంటున్నారు. అయితే తన్ను కిడ్నాప్ చేసిన ఏలియన్స్ యుఎఫ్ఓలలోనే తీసుకెళ్లారని, తనకు వాళ్ల అత్యాధునిక టెక్నాలజీలను కూడా చూపించారని చెప్పింది పౌలా స్మిత్. తన చిన్నతనంలో తొలిసారి ఏలియన్లను చూశానని, అప్పటినుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నానని ఆమె చెప్పడం విశేషం. వాళ్ళు తన్ను కిడ్నాప్ చేశారని, ఈ సందర్భంగా తన ఒంటిపై అయిన గాయాలను కూడా పౌలా చూపిస్తోంది. ఏలియన్లు సిల్వర్ కలర్లో ఉన్నట్లు కూడా ఆమె చెప్పింది. ఏవో వింత వింత ఫోటోలను కూడా ఆమె చూపిస్తున్నట్లు ఓ జాతీయ ఛానల్ వెల్లడించింది. తొలిసారి తన్ను కిడ్నాప్ చేసినప్పుడు తాను ఎంతో భయపడ్డానని తెలిపింది పౌతి. ఆ వింత ఆకారాలను చూసి తాను భయపడ్డానని, పారిపోవాలని ప్రయత్నించినట్లు కూడా తెలిపింది. కానీ అదేంటో, అక్కడ తనకు పట్టు దొరకడం లేక ఓ ఇసుకలాగా జారిపోతున్నట్లు అనిపించసాగిందని వివరించింది పౌలా. కానీ పౌలా కామెంట్స్ను ఏమాత్రం నమ్మలేమని చెబుతున్నారు కొందరు సైంటిస్టులు. గొప్ప గొప్ప దేశాలు ఏలియన్స్పై పరిశోధనలు చేపడుతున్నప్పుడు ఏ దేశానికి కనిపించని ఏలియన్స్ ఈమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తాయని అంటున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.